కర్కాటక రాశి. కర్కాటక రాశిని చూసినట్టయితే కర్కాటక రాశి పురవశ నక్షత్ర జాతకులు ఈరోజు అనుకున్న పనులన్నింటిలో కూడా దిగ్విజయంగా ముందుకు వెళ్తారు. తమకు రావాల్సినటువంటి వస్తు ద్రవ్య ప్రాప్తిని పొందడంలో సఫలీకృతులవుతారని చెప్పచ్చు. కాలాన్ని నిర్దేశించిన పదంలో సకాలంలో పనులు పూర్తి చేసుకోవడంలో మీరు ఆ కాలాన్ని చక్కగా వినియోగించుకుంటారని చెప్పచ్చు. మీకు రావలసినటువంటి ధనం చేతికి అందడం నిస్సందేహంగా చెప్పచ్చు. ఈరోజు మీకు తప్పనిసరిగా ధనప్రాప్తి కలిగే యోగం ఉందని చెప్పచ్చు. ఇక పుష్యమి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు తమకు సంబంధించినటువంటి భవిష్యత్ ప్రణాళికల్ని ఓకే అట్లా కాలయాపన చేసుకుంటూ వేయకుండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటూ ఇంట్లో గమ్ముగా కూర్చొని ఆ ప్రణాళికలకు ఒక రూపం కల్పించకుండా ఇబ్బంది పడే స్థితి ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రణాళికల్ని ముందుకు తీసుకెళ్లేందుకోసం కావాల్సినటువంటి వస్తు సంభార ఏదైనా కానీ దాని ప్రయత్నాన్ని ముమ్మరం చేసుకోమని యొక్క పుష్యమి నక్షత్రం వారికి గట్టిగా సూచించడం జరుగుతుంది. ఇక ఆశ్లేష నక్షత్ర జాతకులు ఈరోజు ఆనందప్రదమైన జీవితం గడుపుతారు. తమకు రావాల్సినటువంటి బకాయిలు చేతికంది లేదా ఒక ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్ళడము జరిగి తీరుతుందని చెప్పచ్చు. మొత్తం మీద ఈ కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం వారికి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉండడం చేత వీరు ఈరోజు తప్పనిసరిగా శనీశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధన చేసి నువ్వుల నూనె దీపాన్ని పెట్టడం ద్వారాను, అట్లాగే శని భగవాను స్మరించడం ద్వారాను, కార్తికేయ కరుణామృత స్తోత్రం చెప్పుకోవడం ద్వారాను మంచి ఫలితాలు పొందుతారని చెప్పచ్చు.